హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవిని. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో తినేటటువంటి చికెన్ ఫ్రైడ్ రైస్. అదే టేస్ట్ వచ్చేటట్లు ఇంట్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మీకు. వేడి వేడి ఫ్రైడ్ రైస్ పైన కాస్త నిమ్మరసం చల్లుకొని ఉల్లిపాయ నంచుకొని తింటుంటే భలే ఉంటుంది కదా. ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు బయట తిన్నట్లే అదే టేస్ట్ తోటి సూపర్గా వస్తుంది. మరి తయారీ విధానాన్ని చూసి ట్రై చేయండి. ఫస్ట్ ఈ చికెన్ ఫ్రైడ్ రైస్కి రైస్ని మనం పొడి పొడిగా వండుకోవాలి. అలా వండుకోవడం కోసం నేను ఇక్కడ సోనా మసూరి, జీలకర్ర మసూర అనే రైస్ ఉంటుంది కదా, మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుతుంటాము, ఆ రైస్ని ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు అంటే మీకు సుమారుగా 250 grams దాకా ఉంటాయి. ఇప్పుడు ఈ రైస్లో తగినన్ని నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఈ రైస్ ప్లేస్లో మీరు కావాలంటే బాస్మతి రైస్నైనా వాడుకోవచ్చు. కాకపోతే మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఎక్కువగా నార్మల్ రైస్తోనే చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తారు. ఇప్పుడు ఇలా కడిగిన తర్వాత దీంట్లో ఒక కప్పు రైస్కి 1.5 కప్ వాటర్ మట్టుకే యాడ్ చేయండి. కాస్త వాటర్ ఎక్కువైనా కానీ మీకు పొడి పొడిలాడుతూ రాదు, కాస్త ముద్దైనా కానీ ఫ్రైడ్ రైస్ సరిగా రాదండి, ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్క 10 నిమిషాలు ఈ రైస్ని నాననివ్వండి. అలా నానబెట్టుకోవడం వల్ల మీకు బాగా ఉడుకుతుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈలోపు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ని 200 grams దాకా తీసుకున్నాను. ఈ చికెన్ని శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ నిమ్మరసం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 గుడ్డుని ఇలా పగలగొట్టి వేయండి. 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ మైదా వేసి వీటిలన్నింటినీ బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఒకవేళ మీకు మైదా వద్దు అనుకుంటే మైదా ప్లేస్లో ఇంకొక 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ అయినా వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు దీంట్లో ఒక చిటికెడు ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోండి. ఈ ఫుడ్ కలర్ మీ ఆప్షనల్ అండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి 1 అరగంట పక్కన పెట్టేయండి. ఈలోపు రైస్ని వండుకున్నాం మనం. ఈ గిన్నెని ఇలా డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఉడికిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి, పొడి పొడిలాడుతూ ఉడికింది కదా, ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇప్పుడు ఈ రైస్ని ఇలా ఉడికిన తర్వాత ఏదైనా వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసుకొని బాగా ఆరనివ్వండి. అదే ఈ రైస్ని మీరు కుక్కర్లో వండుకోవాలి అంటే సేమ్ 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. ఈలోపు వెజిటేబుల్స్ని కూడా ఇలా కట్ చేసి పెట్టుకోండి చిన్న ముక్కలుగా. పచ్చిమిరపకాయ 1, క్యారెట్, క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్, బీన్స్ వీటిలన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ రెడీ చేసుకునేలోపు ఈ చికెన్ ముక్కలకి మసాలా కూడా బాగా పట్టుంటుంది. ఇప్పుడు ప్యాన్లో ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్లో ఈ చికెన్ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టేశారనుకోండి పైన తొందరగా వేగినట్లు కలర్ వచ్చేస్తాయి, లోపల సరిగా వేగవు, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు వేయించుకోండి, బాగా వేగుతాయి. ఇలా బాగా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లో వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ చికెన్ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వచ్చేటట్లు కట్ చేసుకోండి. మాకు ఇలా వద్దండి డైరెక్ట్గా తింటాము అంటే కట్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ కట్ చేసుకుంటే మీకు చికెన్ ఫ్రైడ్ రైస్లో తినడానికి ఈజీగా ఉంటుంది. మనం ఈ ఫ్రైడ్ రైస్లో వేసే మసాలా పొడులు కూడా చికెన్కి బాగా పడతాయి. చూడండి, నేను మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకుని చికెన్ ముక్కల్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఇలా కాస్త పెద్దగా ఉన్న ప్యాన్ ఏదైనా పెట్టుకొని దీంట్లో 1-4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి. నేను ఆల్రెడీ చికెన్ ముక్కల్ని వేయించుకున్న ఆయిలే వేశాను. ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకొని వేయించుకోండి. ఈ వెల్లుల్లి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అలా వేగితేనే మీకు ఆ వెల్లుల్లిలో ఉన్న ఫ్లేవర్ బయటకు వచ్చి ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, వెల్లుల్లి ఇలా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో 1-2 కోడిగుడ్లని ఏదైనా గిన్నెలో వేసుకొని బాగా గిలకొట్టి ఆ కోడిగుడ్డు సొనని పొయ్యండి. పోసిన వెంటనే మీకు ఈ విధంగా బాగా పొంగాలి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఇలా పొంగుతుందండి, ఆయిల్ తక్కువ అయింది అంటే ఈ విధంగా పొంగదు. పెనం కూడా బాగా వేడిగా ఉండాలి, అప్పుడే ఇలా పొంగుతుంది మీకు. ఇలా పొంగిన తర్వాత ఈ విధంగా కాస్త పెద్ద ముక్కలుగా వచ్చేటట్లు విడతీసుకోండి. మామూలుగా మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు పెద్ద పెద్ద ఐరన్ కడాయిల్లో చేస్తూ ఉంటారు. మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయిలో చేసుకోండి, ఇంకా రుచి చాలా బాగుంటుంది. లేని వాళ్ళు ఇలా మామూలు కడాయిలైనా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 నిమిషం పాటు కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయండి.
ఇప్పుడు ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ వెజిటేబుల్ ముక్కలు అన్నింటినీ వేసుకోండి. అన్నింటికంటే కూడా క్యాబేజీ ముక్కలు కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. అలాగే ఈ వెజిటేబుల్ ముక్కలు మీ ఇష్టం అండి, కొద్దిగా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. నేను ఇక్కడ తీసుకున్న మటుకు కరెక్ట్గా సరిపోతాయి. ఈ వెజిటేబుల్ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మరొక నిమిషం వేయించుకోండి. ఇప్పుడు ఒక నిమిషం తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ రైస్ మొత్తం కూడా వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా టాస్ చేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం మీరు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. రైస్ బాగా చల్లారిపోయింది కాబట్టి బాగా వేడెక్కాలి. అలా వేడెక్కేంత వరకు టాస్ చేసుకుంటూ ఉండండి లేదా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు రైస్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని దీంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ కారం, లేదా బాగా స్పైసీగా కావాలి చికెన్ ఫ్రైడ్ రైస్ అనుకుంటే కారం ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్. ఇది మటుకు కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ మసాలా పొడులన్నీ వేసేటప్పుడు మటుకు సిమ్లో పెట్టుకుని అన్నీ వేసుకోండి. వేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా టాస్ చేసుకుంటూ కలుపుకోండి, లేకపోతే మీకు అడుగున మాడిపోతుంది అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా పొడులన్నీ రైస్లో బాగా కలిసిపోయేటట్టు కలిపిన తర్వాత దీంట్లో ఒక 1.5 టీ స్పూన్ దాకా సోయా సాస్ వేసుకోండి, ఒక టీ స్పూన్ దాకా వెనిగర్ వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇంకొక నిమిషం బాగా కలుపుకోండి. దీంట్లో టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తారు కానీ నేను వేయడం లేదు, మీకు కావాలి అంటే వేసుకోండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో అయితే వాళ్ళు అన్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకొని మనం అడిగినప్పుడు గబగబా చేసి ఇచ్చేస్తూ ఉంటారు కదా, మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేటప్పటికి కాస్త టైం పడుతుంది, కొద్దిగా ఓపిక్గా చేసుకోండి. ఇప్పుడు దీంట్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లేసుకొని మొత్తం బాగా కలుపుకొని వేడి వేడిగా ప్లేట్లో పెట్టుకొని ఉల్లిపాయ నంచుకొని నిమ్మరసం పిండుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో. సేమ్ మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో తిన్న టేస్టే ఉంటుంది. లాస్ట్గా ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత వీటి పైన లైట్గా స్ప్రింగ్ ఆనియన్స్ చల్లివ్వండి. ఇలా ఈ ఫ్రైడ్ రైస్ పైన కాస్త నిమ్మరసం చల్లుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఫ్రైడ్ రైస్ మొత్తం ఒకళ్ళే తినేయాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుందండి. మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్లకుండానే ఈజీగా నేను చెప్పినట్లు ఇంట్లో ట్రై చేసి చూడండి. అదే టేస్ట్ తోటి ఎక్సలెంట్గా మీ చేతులతో మీరే చేస్తారు, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన ఆషెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.